టు సుమన్ టీవీ మలాయి లడ్డు రెండు మూడు రకాలుగా చెప్పుకున్నాం ఒక రకం చేసేసాం ఆల్రెడీ మనం అదేంటి పన్నీర్తో చేసేది ఈ పూట మిల్క్ పౌడర్ తోటి మలాయి లడ్డు చేసుకుందాం చాలా సింపుల్ అండి పాల పొడి కొనుక్కుని తెచ్చుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ అదే ఎంత పాలపొడి ఉంటే అంత పంచదార అందులో సగం మైదా పాలపొడి ఎంత ఉంటే అంత నెయ్యి కావాలి మనకి ఇది కొంచెం మినపుసులాగా కొద్దిగా నెయ్యి ఎక్కువ పడుతుంది మామూలు మలాయి లడ్డూల్లో పాల వల్లే వస్తుంది కదా ఇందులో ఇంకేం ఉండదు కదా మిల్క్ పౌడరే కదా అని చేత కొంచెం నెయ్యి వాడకాలి వాడుకోవాలి కాస్త ఎక్కువగా మనం ఏం చేద్దామంటే ముందు కొంచెం నెయ్యి వేసి కాసిన బాదం పప్పులు జీడిపప్పులు ఒకవేళ మీ దగ్గర ఉంటే పిస్తా లాంటివి కూడా ఇందులో వేసే డ్రై ఫ్రూట్స్ని నట్స్ని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్ కాదు కొద్దిపాటి నెయ్యి వేసాను ముందు ఈ పప్పులు రెండింటిని వేయించుకుందాం పిస్తాలు ఉంటే వేసుకోండి మన దగ్గర చారపప్పులు అంటారు చూడండి అవి కూడా చాలా బాగుంటాయండి ఇందులోకి వాటిని కూడా వేసుకోవచ్చు ఈ మలాయి లడ్డు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తుందండి ఎంత బాగుంటుందో అండ్ తొందరగా కూడా అయిపోతుంది ఏదైనా అర్జెంట్ చిన్న చిన్న పార్టీలు ఉంటే ఈవినింగ్ పిల్లల బర్త్డే పార్టీసు పార్టీ మధ్యాహ్నం ఒక అరగంట టైం పెట్టుకుంటే చేసేసేయచ్చు చెడిపోతుందన్న భయం లేదు పర్ఫెక్ట్గా వస్తుంది జస్ట్ పాలు పౌడర్ పౌడర్ తెచ్చి పెట్టుకుంటే చాలు దీంతో ఒక రకం బర్ఫీ కూడా చేసుకోవచ్చు అండి ఈసారి నెక్స్ట్ టైం అది కూడా చేద్దాం కొద్దిగా వేగనిచ్చి ఈ పప్పులను తీసేద్దాము నెక్స్ట్ ఏం చేద్దామంటే మన దగ్గరున్న నెయ్యిలో సగానికి పైగా నెయ్యి వేసిద్దాం నెయ్యి కొంచెం వేడెక్కనిచ్చాక ఇందులో మిల్క్ పౌడర్ ఎంత తీసుకున్నామో అందులో సగం మైదాపిండి ఈ మైదా కాకుండా మైదా హెల్దీ కాదని గోధుమ పిండితో ట్రై చేశానండి ఒకసారి అసలు బాగా కుదరలేదు మైదాయే బెస్ట్ ఈ మిల్క్ స్వీట్స్లోకి మనం ఎక్స్ట్రాగా వేయవలసిన పిండి ఏదైనా ఉంటే అది మనం మైదా పిండే వేసుకోవాలి నెయ్యి కొంచెం కాగనివ్వండి మైదా ఇందులో వేసి వేయించేద్దాం ఇది ఎట్లా అంటే ఒక రకమైన వాటరీ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట అలా రావాలి మైదా వేగిపోతుంది పల్స్ పడిపోతుందనమాట ఇందులో బాదం పప్పు ముక్కలు చిన్న చిన్న ఉన్నాయని ఏమి పడకండి లడ్డూలోకి వచ్చేస్తే ఏం పర్వాలి మైదాని నిదానంగా వేపేసేయండి సిమ్లో పెట్టండి హైలో పెట్టకూడదు పప్పులు వేయించి తీసాక ఒక హాఫ్ కప్పు నెయ్యి అంటే మనం అట్టి పెట్టుకున్న దాంట్లో సగం నెయ్యి వేసేసుకోవాలన్నమాట ఈ నెయ్యి వేడయ్యాక ఏం చేయాలంటే మనం ఏమనుకున్నాం ఒక ఫుల్ కప్లో సగం కప్పు కదా మైదా మైదాని నేతిలో వేసి వేయించేసేయాలి ఇది దాదాపుగా ఎంత ఉందో నెయ్యి కూడా అంత నెయ్యి పడుతుందండి ఇదిగో చూడండి ఇట్లా ఇలాగ వాటరీగా అవుతుంది మైదా కొంచెం వేగిన వాసన వస్తుంది కాస్త రంగు కూడా మారిపోతుంది వేగినట్టు తెలుస్తుంది మనకి ఈ తెలిసిన కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని ఆపేసి పక్కకు పెట్టేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది చూడండి ఎంత అనిపిస్తుంది కదా దీన్ని చల్లారినివ్వాలన్నమాట ఇది నేతిలో వేగిన మైదా ఈ వాటరీ కన్సిస్టెన్సీలోనే ఉండి చల్లారేదాకా దీన్ని పక్కన పెట్టండి ఒకసారి రెండుసార్లు కదిపితే ఏమవుతుంటే చకచకా చల్లారుతుంది అండ్ మాడిపోకుండా ఉంటుంది తెల్లగా వస్తాయి లడ్డూలు మనకి మైదా నెయ్యి విశ్రమం చక్కగా చల్లారిపోయింది ఇందులో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు ముక్కలు అవి వేసేద్దాము తర్వాత ఒక కప్పు మిల్క్ పౌడర్ బోల్డ్ అంత నెయ్యి పోసినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇది పంచదార పొడి వేసాక కనపడుతుంది ఇంకా వేయాలి అని అర్థం అవుతుంది అనమాట తర్వాత ఒక కప్పు పంచదార పొడి ఇది కప్పు పంచదార పట్టదండి పౌడర్కి ముప్పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ వేస్తే మనకు ఒక కప్పు షుగర్ పౌడర్ వచ్చేస్తుంది మిక్సీలో వేసి పట్టేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం పైకి కిందికి కలపండి చేయి శుభ్రంగా ఉంటే చక్కగా చేతితోటి కలిపేసేయండి ఒక నాలుగైదు ఏలకల పొడి పంచదారతో పాటు పట్టించ పట్టించిన పొడి అయితే ఏలకల పొడి వేసేటప్పుడు ఇలాంటి స్వీట్లలోకి చెక్కులు తీసేసేయండి ఏల తొక్కులు ఉంచుకోకూడదు ఒట్టి గింజలే ఆ గింజలు తర్వాత కాస్త పంచదార వేస్తే మనకి షుగర్లో కలిసిపోయేలాంటి మెత్తటి పొడి వస్తుంది మొత్తాన్ని మన చేతి వేడి ఆల్రెడీ గిన్నె చిన్న వెచ్చగా ఉంది పంచదార కరిగిపోతుంది మిల్క్ పౌడర్ ఏంటంటే ఇప్పుడే మనకి ఉండలాగా కనిపిస్తుంది చూడండి ఇంకా సేపు కలిపి అవసరమైతే కొంచెం మళ్ళీ కాస్తనే కాచిన నెయ్యి వేసుకుని ఉండలు చుట్టేసుకోవటమే దీన్ని సరిపోయినట్టే ఉంది కానీ మనకి నున్నటి ఉండ రావాలంటే ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇది చూడండి ఇలా వస్తుంది కదా ఇప్పుడు ఇలాగే వదిలేసామనుకోండి తునికిపోతుంది చూడు ముట్టుకోంగానే కొంచెం వేసుకోవాలి మనం ఏం చేద్దామంటే నెయ్యి కొద్దిగా వేడి చేసి వేసుకుందాము ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ బాగుంది చూడండి కన్సిస్టెన్సీ దీన్ని ఏమనాలి ఇక ఈ పాళం బాగుంది ఇప్పుడు ఉండొచ్చేస్తుంది చూడండి మీకు రెండు చేతులతోటి లడ్డూలు చేసే అలవాటు ఉంటే చక్కగా చేసుకోండి నాకు రాదు నేను ఒక చేతితోటే చేస్తా క్విక్గా అయిపోయే పాల పౌడర్ తోటి మలాయి లడ్డు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి